నమస్కారం ధనసూరి అనసూయ గారు. నమస్తే అండి. అసలు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, మంచి పేరు, చాలా చక్కటి పేరు. ఎలా మారారు మేము, అసలు సీతక్కగా ఎలా మారిపోయారు ఒకసారి మనం బ్యాక్ అవన్నీ గుర్తు చేసుకున్నాం. మా అందరికి అరే పేరు ఇదా అని మాకే అనిపించింది, నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నా పేరు అనసూయ అని మా తల్లిదండ్రులు, ఆ పక్కన మాకు దగ్గర ఉండేటువంటి కుటుంబాలు, వాస్తవంగా గిరిజనేతర కుటుంబం వాళ్ళు కూడా మా గూడాలకు అనుకూలంగా ఉండేది. వారు సూచన మేరకు పెట్టారు, కానీ నాకు సమ్మక్క పేరు వచ్చేటట్టుగా మా అమ్మ ఎందుకు పెట్టలేదని బాధపడేదాన్ని. ఎందుకంటే మా అమ్మ పేరు సమ్మక్క, మా నాన్న పేరు సామయ్య, మా అన్న పేరు సాంబయ్య, అందరి అట్లా వచ్చింది. నా ఒక్కదాన్ని అనసూయ అని, కానీ విప్లవోద్యమంలోకి వెళ్ళిన తర్వాత నా పేరు సీతక్కగా మారింది. ఎలా ఎలా వెళ్ళాలనిపించింది మ్యామ్, పరిస్థితులు ఏంటి, అప్పుడు మీకు ఏంటి వ్యతిరేకంగా అనిపించాయి? అంటే వాస్తవానికి మనము 96 తర్వాత నుంచి, అంటే మా జనరేషను, నేను ఉద్యమంలోకి వెళ్ళింది 88 అట్లా ఆ క్రమంలో. మన గ్రామాలలో విప్లవోద్యమం లేని, విప్లవ ప్రభావం లేనటువంటి ఊర్లు లేవు, గూడాలు లేవు, పల్లెలు లేవు. మొన్న తెలంగాణ ఉద్యమం కనుక ఎట్లయితే ఎత్తున ఉందిందో, సరే ఇది ఓపెన్గా లీగల్గా వచ్చిండొచ్చు, అది కూడా చాలా ఊళ్ళలో బాహాటంగానే గన్లు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితి. జనాలని ప్రజాకోర్టులు పెట్టి దొరలను గడీల మీద ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. మహిళలకు కర్రసాములు నేర్పించి పల్లెలలో మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అణచివేత, వివక్షతకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు, ఈ క్రమంలో చదువుకుంటున్నటువంటి రోజులలో హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నింటి మీద అటు ప్రభావం చూపించడానికి ఒక మార్గం ఏర్పడింది. ఓకే, అంటే అవన్నీ మీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చెయ్యాలి, వీటిని ఆపాలంటే ఏదో చేయాలనే ఆలోచన వచ్చింది. అంటే ఏ ఏజ్ మేడం మీకు, ఎంత వయసు ఉంటుంది అప్పుడు మీరు? అంటే నేను 9th క్లాస్ నుంచి ఉన్నాము. యాక్చువల్గా 96లో మా దగ్గర వరదలు వచ్చినప్పుడు ఎటు నాగరం ప్రాంతంలో, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలోనే ఉంది, అక్కడ కూడా మా క్లాస్మేట్స్ తోటి, మా స్కూల్లో గర్ల్స్ తోటి అందరం కలిసి ములుగులో డబ్బాలు పట్టుకొని ఫండ్స్ కలెక్ట్ చేసినాం. నేను 8th క్లాస్లో ఉండి టీమ్ లీడర్గా, అంటే ఒక ఆదివాసీ మహిళగా, అమ్మాయిగా, ఎక్కడో గూడాల కడవులలో మా ఊళ్ళలో పరిమితమైనటువంటి వాళ్ళము. నాకు ఆ ఒక్క స్పేస్ దొరికింది. తర్వాత 10th క్లాస్లో టీచర్సే, అంటే పిల్లలే టీచర్స్ అయిన రోజు కూడా నేను మా స్కూల్లో హెచ్ఎంగా ఆ రోజు ఉండడం కూడా నాకు క్వాలిటీ ఉన్నది, కొంచెం క్వాలిటీస్ ఉన్నాయి అని అనిపించింది. తర్వాత మూమెంట్తో మా బంధుత్వము, మా బంధువులు అందులో ఉండడం, అట్లా కూడా రెగ్యులర్గా గ్రామాలకు దళాలు రావడం, హాలిడేస్లలో హాస్టల్ నుంచి. భయం అనిపించేది కదా వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా, అసలు అంత ఇబ్బంది ఏమి అనిపించేది కదా. అప్పుడు మూమెంట్ ప్రతి ఊర్లో ఓపెన్, అందరూ అన్నలు వచ్చి, అక్కలు వచ్చి పాటలు పాడడము, మీటింగ్లు పెట్టడం, గ్యాదర్ చేసి హాలిడేస్ వచ్చినాయి అంటే జనరల్గా వాళ్ళతో కలవడానికి అవకాశాలు ఉండేది. అట్లా ప్రభావితమైన ప్రతి ఊరు ఏదో ఒక రూపంలో ప్రతి ఊరు నుంచి ఉంటుంది. అట్లా ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి అగ్రెసివ్గా ఉండేవాళ్ళ, ఏదైనా వెంటనే నేర్చుకోవటం కావచ్చు, ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం కావచ్చు, అలాగే ఉండేవాళ్ళ. అంటే హాస్టల్లో ఉన్నాం కాబట్టి కొన్ని ఆర్థిక కుటుంబ సమస్యలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా నా వరకు నేను ఉన్న దాంట్లో బెటర్గా ఎదగాలి, బెటర్గా ఉండాలి అనేటువంటి ఆలోచన, యాక్టివ్గా ఉండడం. మా హాస్టళ్ళలో అమ్మాయిల కోసము డోర్లు తీసుకొని దొంగలు వస్తే వాళ్ళను పట్టించడం కోసం అందరం తిరుగుబాటు చేయడం, హాస్టల్లో ఫుడ్ సరిగా లేకుంటే తిరుగుబాటు చేయడం, ఇవన్నీ పోలీస్ స్టేషన్ల వరకు అప్పుడే వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా అంతా ఒక టీం వర్క్ జరిగేది. అప్పటి నుంచి సరే ఉద్యమాల్లోకి వెళ్ళినా ఎప్పుడు కూడా భయపడలేదు. అక్కడ కూడా యాక్టివ్గా ఉన్నాం, లీడర్గా ఎదిగినాం, ఏరియా కమాండర్గా పనిచేసినాం. అక్కడ దాకా వెళ్ళాం. అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరు ఏమనేవాళ్ళు కదా, నీకెందుకు అంతెందుకు అగ్రెసివ్గా వెళ్తావు, ఆడపిల్లవి ఇలా ఉండు అని. మనకి ఎందుకంటే కట్టుబాట్లు ఖచ్చితంగా ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి ఆడపిల్లన్నాక, అలా ఏమైనా చెప్పేవాళ్ళ? అంటే హాస్టల్లో ఉన్నాం కాబట్టి కుటుంబంతో కొద్దిగా దూరమే ఉంది, ఎక్కువ అటాచ్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతూ వచ్చింది. జనరల్గా హాస్టల్లో 7 ఇయర్స్ వరకు నేను హాస్టల్లోనే ఉన్నా, తర్వాత హాస్టల్ నుంచి ఉద్యమాల వైపు వెళ్ళినాం కాబట్టి అమ్మ నాన్న కూడా, వారు చిన్న, మా కుటుంబం కూడా చాలా చిన్న స్థాయి కుటుంబం,
పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా మా స్వేచ్ఛ మాకైతే ఉండేది. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, అది గ్రేట్ మ్యాడమ్. నిజంగా మనం ఏమనుకుంటామంటే చాలా వరకు బోర్డర్స్ లిమిటేషన్స్ పెట్టి ఆపేస్తూ ఉంటారు, స్వేచ్ఛ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది అది ఎంతో ఆలోచన ఉంటే గానీ అలా ఎవరు ఆడుకోలేదు. అండ్ ఇంకొక మాట మేము విన్నాం మ్యామ్, మీ మేనభావం మీద ఇష్టంతో మీరు అంటే అడవిల్లోకి వెళ్లారా, లేకపోతే లేదు సమాజాన్ని నేను మార్చాలి మార్చగలను అన్న ఆశతో వెళ్లారా? అంటే పరిచయం, అంటే ఉద్యమకారులతో పరిచయం ఉంది, ఈ క్రమంలోనే తన పరిచయం అండి. వాస్తవానికి అప్పటికే మేము 86లో, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే డొనేషన్స్ కలెక్ట్ చేయగలిగిన, తర్వాత హాస్టల్లో జరిగినటువంటి ఈ అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, అది ఒక ఇమిడలేని పరిస్థితి అయితే కనబడ్డది. నా మెంటాలిటీకి తగ్గట్టుగా నేను ఈ ఇప్పుడు అంటున్నటువంటి ఈ కుటుంబాలు లేదా బానిసత్వంలో అత్తమామలు చెప్పినట్టు వినాలి లేదా ఇది అది ఊహించుకుంటేనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, స్వేచ్ఛగా ఉండాలి అని ఈ క్రమంలోనే ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత మా మేనభావతోటి నాకు మ్యారేజ్ అయింది. ఉద్యమించిందా, ఎందుకు పెళ్లి వద్దనుకున్నారా, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా, ఏమనిపించింది అప్పుడు ముందు? అంటే పెళ్లి అనేది ఇక కంపల్సరీ చేసుకోవాల్సి వచ్చింది. సరే, మేనరికం ఉంది, తర్వాత పరిచయం ఉన్నటువంటి అప్పుడు, అంటే ఉద్యమం ద్వారానే పరిచయం, నాకు అంతకుముందు పరిచయం లేదు ఆయనతో. వాళ్ళ కుటుంబం మా కుటుంబంతో కూడా రిలేషన్ మధ్యలో దూరమైంది, వారు ఒకరు ఉన్నారు అక్కడ అనేది కూడా నాకు తెలియదు. వాస్తవానికి ఉద్యమం ద్వారానే వాళ్ళు పరిచయం. అప్పుడు ఏం మాట్లాడుకునేవాళ్ళు మేము ఏదైనా సందర్భంలో? అంటే డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం లేదు, ఎప్పుడు ఒకసారి కలవడం తప్ప, రెండు సార్లు కలిసినాం తప్ప. ఉద్యమంలో ఉన్న పెద్దలు వేరే టీమ్స్ మా ప్రాంతాలు తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ నన్ను ఇన్వైట్ చేశారు, మీలాంటి వాళ్ళు రావాలి పనిచేయాలి. ఇట్లా చాలామంది మహిళలు, మేధావులు, యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులుగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు రంగవల్లి ఇక్కడ ఈ మధ్య మధ్యకాలంలో ఎన్కౌంటర్లో చనిపోయింది, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా కూడా, బోధన ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు. అట్లాంటి వాళ్ళ గురించి కూడా ఇన్స్పిరేషన్ బాగా చెప్పేవారు. అట్లాంటి వాళ్ళే ఇంత పెద్ద హైదరాబాద్ నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఇంత చాలామంది ఇక్కడ వచ్చి చేస్తున్నారు మన కోసం, మనం ఎందుకు పోకూడదు, మనం ఎందుకు పని చేయకూడదు అని ఆ రకమైనటువంటి పోరాట దృక్పథాన్ని. సేమ్ టైంలో అంతకుముందు ఎప్పుడో మా మేనమామ కూడా ఉద్యమంలో పనిచేసాం 75లో, ఎమర్జెన్సీ పీరియడ్లో. మా కుటుంబంలో అది ఉంది, బ్లడ్లోనే ఉంది. ఓకే, మా మేన బావ చేసిండు, అంతకంటే ముందు మా మామ చేసిండు. అంటే మా మామ అంటే మా అమ్మ వాళ్ళ అన్న, మమ్మీన బావ అంటే మా నాన్న వాళ్ళ అక్క కొడుకు, నాన్నగారి సైడ్, నాన్నగారి సైడ్. ఇట్లా అన్ని వైపులా ఉంది. మా ఊరు కూడా సెంటర్గా చాలా ఉద్యమాలకు, ఉద్యమకారులకు సెల్టర్గా కూడా పనిచేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో వివాహం ముందు? అంటే ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నాం తప్ప ఇంక ఎక్కువ కలవడానికి అవకాశం లేదు. నేను ఎక్కువ అంటే లోకల్, ఆయన వేరే ఏరియా, మా ఏరియా కాదు, తక్కువ మా ఏరియాలో వేరే లీడర్స్ తిరిగేవాళ్ళు. అప్పుడు భయం అనిపించలేదా మ్యామ్, పోలీసులు అంటే భయం ఉంటుంది, ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో తెలీదు, అందులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు ఆ భయం ఏమనిపించలేదా? అప్పుడు అంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు చేస్తాము బతుకుతాం అనేటువంటి భయం ఎప్పుడు అనిపించలేదు, అన్ని ప్రిపేర్ అయిపోయినాం కాబట్టి. అప్పుడు కొంచెం ఫ్రీడమ్ కూడా ఉండేది, జనాలు తండోపతండాలుగా గ్రామాల దగ్గర నుంచి దళాల కాడికి రావడము, వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు అధికార పార్టీ అని లేకుంటే పొలిటికల్ లీడర్లు అని, కానీ ఒకప్పుడు గ్రామాలలో ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులు పెట్టి మిట మధ్యాహ్నం ఊర్లలో శిక్షలు జరిగినాయి, గడీల మీద దాడులు జరిగినాయి, ఇవంతా కూడా ప్రజల యొక్క చైతన్యం, ప్రజల యొక్క అవసరం, ప్రజలకు తమ అనుభవించినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు అంతా కూడా జరుగుతుంటే, ఈవెన్ 5 కిలోమీటర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు కాదు. ఇంత దగ్గర ఊరు పోలీస్ స్టేషన్ ఉన్న ఊర్ల వరకు కూడా దళాలు పోయి వచ్చినా గన్లు వేసుకొని పోలీసులు బయటకు వచ్చే, అంటే అంత ఫ్రీడమ్గా ఉండేది, ఇన్ఫర్మేషన్ కూడా ఆ రకంగా పోయేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందో, నమ్మినోడో ఎప్పుడు ముంచుతాడో కూడా తెలియదు. పక్కనున్నోళ్ళే మనతో ఉండేటువంటి వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు. అది అంటే ఇన్ఫార్మర్స్ పెరిగిన తర్వాతనే ఉద్యమాలకు బాగా నష్టం జరిగింది వాస్తవం. కానీ అంతకుముందు గ్రామ ప్రజలు సాధుకున్నారు కొన్నేళ్ళు కాబట్టే ఈరోజు తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అభివృద్ధి రావడానికి, బెటర్ సర్వీసెస్, గవర్నమెంట్ కూడా అలర్ట్గా పనిచేయడానికి ఉద్యమాల యొక్క ప్రభావం చాలా ఉంది తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ. ఇప్పుడు కనీసము ప్రజలు అభివృద్ధి అని అనుకుంటున్నారు, కానీ వాయిస్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదే, నేను నిరసన కూడా తెలియజేసే అవకాశం కూడా లేదు. అప్పుడు ఇదే ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకులు అంటే పోరాటం చేసినామని చెప్పుకునే నాయకులు అంటారు. మీరు అసెంబ్లీలో మైకులు ఇరగొట్టినా, గవర్నర్ బలలెక్కి దుమ్దాం చేసినా, అసలు అసెంబ్లీ నడవనీయకుండా చేసినా,
కేవలం తెలంగాణ నినాదం ముందు పెట్టి మీలో ఉన్న కసిని లేకుంటే ఈగోయిజాన్ని అన్నిటినీ మీరు అహంకారాన్ని అన్ని ప్రదర్శించారు. దానికి తెలంగాణ ఉద్యమం అని ఒక బుర్క ఏది అడ్డం పెట్టుకున్నారు. ఇదే మేము తెలంగాణ ప్రజల గురించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే మాట్లాడొద్దు ఇది తప్పు అంటారు. అసలు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మీరు ఎంత చేశారు? శాంతి భద్రతలు బాగా కాపాడుతున్నారు. మీరు ఎన్ని రకాలుగా విధ్వంసకరమైన ఒక ఎమ్మెల్యే పోయి ఒక వ్యక్తి చనిపోతే కనీసం నివాళులర్పించడానికి కూడా అవకాశం లేకుండా రాళ్ళు వేయించినటువంటి పరిస్థితి. ఇవాళ జయశంకర్ గారు చనిపోతే అదే కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు లేదా టీడీపీ వాళ్ళు కనీసం నివాళులు చనిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి నివాళులు అర్పించవచ్చు. అవును, ఆయన బతుకున్నప్పుడు అందరం హానర్ చేసినాం, చనిపోయిన తర్వాత కూడా. కానీ మాది మామే మేమే అనే అటువంటి ఈ అందుకనే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విశాలంగా ఆలోచించినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఉన్నాయి. కానీ వీళ్ళైతే ఒక్క మాట కూడా మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండాలి. ఏమన్నా బానిసత్వంలో ఉన్నామా, రాజరికంలో ఉన్నామా? మాట్లాడకుండా అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. లేదు వన్ సైడ్ ప్రభుత్వం ఉండాలన్నప్పుడు ప్రతిపక్షం ఉండొద్దు అన్నప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు? అధికారులకు పరిపాలన అప్పగిస్తే అయిపోతాయి కదా, వాళ్ళు నిర్వహిస్తారు కదా. ఇప్పుడు కలెక్టర్లకు ఊళ్ళలో చెప్పేసినాము, ఇక్కడ కూడా సిఎస్లు పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గవర్నర్ ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు? కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, జవాబు చెప్పే వాళ్ళు ఉండాలి. సో అప్పుడున్న ఫ్రీడమ్ ఇప్పుడు లేదని అనుకోవాలి. ఎప్పుడైనా మేము దళంలో ఉన్నప్పుడు, కమాండర్గా ఉన్నప్పుడు మీరు ఎన్కౌంటర్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేకపోతే మీరు కూడా తిరిగి దాడి చేయటం కానీ పోలీసుల మీద ఇలాంటివి ఏమైనా జరిగాయా? చాలాసార్లు జరిగినాయి, తప్పించుకోగలిగినాం. చాలాసార్లు గాయాలనే అంటే నాతో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు కూడా దృష్టం కొద్దీ ఇప్పటివరకు మీకు బాగా గుర్తున్నది మర్చిపోలేని సంఘటన అంటే, మేము ఒక దగ్గర నర్సంపేట డివిజన్లో నేను అప్పుడు కమాండర్గా ఉన్నా, హెల్త్ బాగాలేదు, సిక్ అయి ఉన్నాము. చెట్లు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. అక్కడ ఎప్పుడు కూడా మేము పోలీసులు వస్తారనే ఎప్పుడు ఆలోచన ఉండేది కాదు. ఫ్రీగా అనిపించేది. కానీ ఏదో వాళ్ళు కూడా అనుకోకుండా వెతికి వెతికి వెళ్ళిపోతుంటే మా మీదకి వచ్చి దాడి చేశారు. ఆ టైంలో ఒక ఇద్దరికి గాయాలైనాయి. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది, నేను సిక్ అయి ఉన్నాము, అయినా కూడా ఎవరం చనిపోకుండా బతికినాం, చాలా గ్రేట్గా ఫీల్ అయినాం. తర్వాత నాకు కూడా సిక్ అయి ఉన్నా కాబట్టి బాగా అరికాళ్ళకు పొక్కులు వచ్చినాయి, చెప్పులు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాన్ని ఒక గంటలో నడిచేది ఈరోజు 3 గంటలకు 12 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే తెల్లారి 12 గంటల దాకా ఆ ఊరు చేరుకోలేకపోయాను. ఎందుకంటే కాళ్ళకు అసలు నడవడానికి లేదు, సరే ఏర్లకో ఎక్కడెక్కడ వచ్చినాయి కదా, పాదాలకే మొత్తం పొక్కులు ఇంత వచ్చేసినాయి, బాడీ మొత్తం వీక్ అయిపోయినాము. అట్లా కాసేపు ఒక 2-3 కిలోమీటర్లు ఎండలో వాళ్ళు పోలీసులు మా ఇంట పడుతుంటే నడుచుకుంటూ పరిగెడుతుంటే అట్లా పొక్కులు వచ్చినాయి. ఆ ఊరును దాటేసి తెల్లారి గుట్టెక్కి అటు కోనాపురం అని ఉంటుంది కొత్తగూడెం మండలం, ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉంది. ఆ ఏరియాకి నేను అప్పుడు కమాండర్ యాక్చువల్గా. అసలు నీళ్లు లేవు, అసలు దారి ఎటుందో తెలియదు, కాళ్ళ నొప్పులు, గాయాలైన వాళ్ళు ఇద్దరు, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపాలి, డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించాలి, నేను నా కాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి సేఫ్ కావాలి. ఇదంతా కూడా ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక గంటలో మేము రోడ్ ఎప్పుడైనా గుట్టెకి దిగుతాము, కానీ రాత్రి అంతా కూడా మాకు పట్టింది. అంటే ఇట్లా కాళ్ళు వేళ్ళ మీద మునివేళ్ళ మీద నడవాల్సిన పరిస్థితి. ఆ మునివేళ్ళకు కూడా వస్తే మళ్ళా వెనుక మడమ దగ్గర ఇట్లాంటి పరిస్థితి, అది చాలా భయంకరమైనటువంటి సంఘటన. చాలాసార్లు ప్రజల కోసం భూమి పోరాటాలు చేసినప్పుడు పోలీసులు రావడం, మేము ఎదురుగుండడం, భూములకు దున్నిస్తూ ఉంటే భూస్వాములో గుండాలి డైరెక్ట్గా రావడము, అట్లా తర్వాత దారంట పోతుంటే మేమే పోలీసులు ఒక సందర్భంలో గూడూరు ఏరియాలో వాళ్ళు ఎవరో ఊరోళ్ళు అనుకొని ఈల లేచి పిలిచినాం, వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి, తర్వాత వాళ్ళు కాల్పులు చేస్తే మా వాళ్ళకు తగిలింది. ఆ రోజు కూడా అదే దారిలో రాత్రి ఫుల్ వర్షం పడుతుంది, అసలు తిరిగిన చోటనే తిరుగుతున్నాం, ఏం అర్థమవుతలేదు. అందరం చెల్లా చెదరైపోయినాం, దళ సభ్యులు అంతా. నాతో ఒక ఇద్దరు ఉన్నారు, నా పక్కన ఆయనకు గాయమైంది, ఆయన తీసుకుపోయి హాస్పిటల్ పెట్టాలి. మేము యాక్చువల్గా వాళ్ళు పోలీసులు అంతా తిరిగి వెళ్ళిపోతున్నారు, ఊరోళ్ళు ఏమో అనుకుని వాళ్ళు లుంగిలు చుట్టుకొని ఉన్నారు. ఆ గన్నులు కూడా గొడుగుల్లాగా అనిపిస్తున్నాయి దూరం నుంచి. మేమే ఎవరో ఊరోళ్ళు కావచ్చని ఈలలేసి పిలిచినాం, వాళ్ళు కాల్పులు చేయాలి అటు గూడూరు ప్రాంతంలో. ఒక దిక్కు ఇది ఈ ఘటన, అంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకున్నాం, సేమ్ టైంలో చాలా సఫర్ అయ్యాం. రాత్రి అంతా కూడా వర్షము, అసలు గమ్యం చేరుకోలేనటువంటి పరిస్థితి ఇట్లాంటి. తర్వాత పోడు భూముల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలతో మీటింగ్లు పెడుతుంటే అట్లా కూడా వచ్చి పోలీసులు దాడులు చేయడం,
ఇవి చాలా. ఇంకో కొన్ని సందర్భాల్లో అయితే అసలు ప్రజలు ఎన్ని రోజులున్నా అసలు ఇన్ఫర్మేషన్ బయటకు పోకుండా నెల నెలలు కూడా కాపాడుకొని ఒక పండగలాగా దళాలు వచ్చినాయి అంటే మంచి ఫుడ్ ఇచ్చి ఎడ్ల బండ్ల మీద భోజనాలు తీసుకొచ్చి గ్రామస్తులు మేము అందరం కలిసి భోజనాలు చేయడం, ఇవన్నీ కూడా ఉద్యమం నుంచి ఎప్పుడు బయటికి రావాలనే అటువంటి ఆలోచనను ఎప్పుడు తీసుకురాలేదు.